మీ అమ్మాయిని కూడా తీసుకొస్తే బాగుండేది మేల్కోట గారు. పరీక్షలు ఉన్నాయని రాలేదండి. రక్త పరీక్షలు అండి? కాదండి, కాలేజ్ పరీక్ష. అన్నపూర్ణమ్మ సంతోష్ గారు ఏంటండి? సంతోష్ గారు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. అన్నపూర్ణ ఏమో ప్రెగ్నెంట్, అందుకే రాలేదు. ఓహో, వాళ్ళ పిల్లల గురించి బాగా అడిగారండి. ఆయన అడిగింది పిల్లల గురించి కాదు, మరి ఆయన కుక్క పిల్లల గురించి. నమస్కారం అండి. అదేంటి తెల్లబొట్టు పెట్టుకున్నావు? బుక్క నల్లది కదా పెట్టుకోవాలి. నలుపు కదా కనపడదని. మరి అరబొట్టు ఎందుకు పెట్టుకున్నావు? అది మీకు కనపడుతుంది కదా. మాల్లుడి గారికి పెళ్లి కళ వచ్చేసింది. మాల్లుడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన కళ వచ్చింది. మరి రాదండి, సెకండ్ మ్యారేజ్. ఏంటి అన్నావు? అదేనండి, ఆ రంగబాబు వచ్చేసరి చాలా టెన్షన్ గా ఉంది. నువ్వేం టెన్షన్ పడకొచ్చి రాజు, బయట సెక్యూరిటీ కోసం జనాలు అరేంజ్ చేసి. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫైట్ మధ్యలోనే పారిపోవాల్సి వచ్చింది. సారీ, బయటికి ముందే పారిపోతారా? రంగబాబు గారిని ఫినిష్ చేసి వెళ్తారా? ఏయ్ అమరీష్, మరి ఆశీష్ విద్యార్థి, మీరు రైట్కి వెళ్ళండి. ఏయ్ ముఖేష్, సుశీ, ప్రకాష్ రాజ్, మీరు లెఫ్ట్కి వెళ్ళండి. ఏయ్ సోను సూద్, శివాజీ షిండే, మీరు బ్యాక్ కవర్ చేయండి. మరి నువ్వు? నాకు కొంచెం హెడేక్ గా ఉందని లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఈ మాత్రం దానికి ఎక్కడ రావడం ఎందుకు? ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఫైట్ ఎవడు ఆర్గనైజ్ చేస్తాడు? వీడు ఫైట్ చేయడానికి వచ్చిన వాళ్ళు లేడు, ఫుల్ మీద తిన్నాక వచ్చిన వాళ్ళు ఉన్నాడు. మీరు కూడా వెళ్ళండి రా, వెళ్ళండి. మెసేజ్ చేయండి. సెల్లో మాట్లాడుకోవచ్చు కదరా, ఈ వాకి టాకీలు ఎందుకు? ఎవ్వడి సెల్లోనూ బ్యాలెన్స్ లేదు. దొరికినట్టున్నాడు. ఎలా రంగబాబు గారు కనిపించాడా? మీరు బయట ఏం చేస్తున్నారు? ముహూర్తం దగ్గర పడుతుంది, లోపలికి పదండి. రంగబాబు సంగతి చూసుకుంటా గానీ ముందు మీరు లోపల. మమ్మీ, ఆ గ్రీన్ పౌడర్ సారీ కావాలి. అది తలంబ్రాలప్పుడు కట్టుకుంది కానీ. థ్యాంక్స్ మణిమాల. నువ్వు మనసు మార్చుకుని నాతో పెళ్లికి రెడీ అవుతుంది. నేను రెడీ అవుతుంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, రంగబాబును పెళ్లి చేసుకోవడానికి. రంగబాబు వస్తాడు, నన్ను లేపుకుపోతాడు. ఏంటో పిచ్చి పిచ్చిగా వాడుతున్నాడు. ఈ శ్రీనివాస్ ఎస్పీజీ సెక్యూరిటీ దాటుకుని వాడు ఒక్కడు కూడా లోపలికి వెళ్ళాడు. లైఫ్ లో ఎన్నో ట్రాఫిక్ జామ్ లు క్రాస్ చేశాడు. తొక్కలో దీన్ని సెక్యూరిటీ ఓ లెక్క. ఎలా వస్తాడో చూస్తాను. చూడడానికి లేదు. స్వామి శర్వానంద, ఈయన మా గురువు గారు. స్వామి దేవానంద, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ పెళ్లి జరగదని చెప్పడానికి వచ్చారు. పెళ్లి జరగదా? ఎవరు చెప్పాడు? ఓల్ ఆక్టోపస్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం మా గురువు గారు జర్మనీ వెళ్ళినప్పుడు చెప్పింది. అమ్మా రంజిత, ఇది తాగి తాగి జబ్బలు నిప్పెడతాయి, కాస్త సేవలు మొదలెట్టమ్మా. అలాగే స్వామి. భోజనం కూడా చేయొచ్చు కానీ ఈ శర్వానంద స్వామి అక్కడ చూసినట్టుంది. ఇది సాక్షాత్ ఆ ఈశ్వరుడు విభూది. విభూజా? మరి నాకు పాట్స్ పౌడర్ రాసి వస్తుంది. ఆ పౌడర్ దీంతోనే తయారు చేస్తారు భక్త. ఈ దేవానంద స్వామిని ఎక్కడో చూసినట్టుంది. నేనేదో మాయ ఆవహించింది. స్వామి సర్వానంద వచ్చాడు, అందరికి విభూతిస్తున్నారు. మీకు కావాలా బాస్? ఆడు బెల్లం పూజ ఇచ్చిన నాకు వద్దు. స్వామి వారికి హారతి ఇద్దామని. అలాగే స్వామి. ఎంత భక్తి, ఎంత భక్తి. ఆయన కొడక స్వామి పరిగెత్తరా బాస్. మీకు వచ్చింది లేదా? వచ్చింది స్వామి సర్వానంద కాదు, రంగబాబు. తమ్ముడు దిల్ రాజు, అన్నయ్య ఎంఎస్ రాజు, బాబాయ్ కుందు రామరాజు గారు, అల్లుడు కాకర సుబ్బరాజు గారి బామర్ది, భాస్కర్ రాజు గారి పెద్దబ్బాయి బంగారాజు ని, అదేరా బెట్టింగ్ బంగారాజు అంటారు కదా. గుర్తులేదండి. మరి సరే మీరు లోపల రండి. మీరు ఉండండి వెంకట గారు. బాగుందండి, రెండు మొత్తం తినేసి వెళ్ళిపోతారు. అయ్యి బాబు ఎలా కొట్టేటి అంటే మాకు తిండి గతిలేక ఇక్కడికి వచ్చాం అనుకున్నావా ఏంటి? మా వంశ పారంపర్యంగా వస్తే 7 వారాల నగలు అమ్మాయి చదివిద్దాం అని వచ్చాం. ఇలా కొడితే వెళ్ళిపోతానంటే లేకపోతే ఏంటండి, ముసలాళ్ళు అంత దూరం నుంచి పెళ్లి చూడడానికి వస్తే నుంచోబెట్టి మాట్లాడతారా? పాపం చూడండి చెంపలు ఎలా కారిపోతున్నాయో. ఏమనుకోకండి, చానేస్తాను. Ah!
హలో రాజేంద్ర నగర్ ఎస్ఐ హరీ స్పీకింగ్. సార్ సార్, ఇక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు. ఆ అమ్మాయి నీకు ఏమవుద్ది? నా కాబోయే భార్య. మీ లోపలికి వెళ్ళబోతుంటే మమ్మల్ని రౌడీలతో కొట్టిస్తున్నారు సార్. అదే మనకు అడ్రస్ చెప్తావా? సవేర కళ్యాణ మండపం సార్, హిమాయ సాగర్. ఓకే, నేను చూసుకుంటాను. రే రంగబాబు, గచ్చుంటే ఫేస్ టు ఫేస్ రారా. ఈసారి పోలీస్ గేటప్ లో వస్తున్నాను రా, వచ్చి మని మన లేపుకెళ్ళిపోతాను. డాడీ హెడ్ రా, రంగబాబు గడు పోలీస్ గేటప్ లో వస్తున్నాడు. రాని రాని, ఈసారి గజపతి పవర్ ఏంటో చూపిస్తా. పెళ్లి కూతురు కదా అక్కడ. పెళ్లి కూతురు కావాలరా నీకు? ఏంట్రా అలా చూస్తావు? పీకుతావా? పీకుతాను రా. ఈసారి జనాలు పోగు చేసుకొచ్చాడు రే, ఆళ్ళు మనం తేలిపోతారండి. పెళ్లికి ముందు కూడా పనిష్మెంట్ అండి అంకుల్. అది అడుగురు మీరు. రే రంగబాబు, ఇన్నాళ్ళకి దొరికేవరా? ఐ విల్ సీ యు రెండ్. ఎండలేదు వానలేదు రా. ఎవరు దరిద్రుడా? ఈ రోజు కూడా మర్చిపోయినా? అయ్యా నువ్వా? నేనని తెలియ కొట్టే వచ్చిట్ రాజు. నువ్వని తెలిసి ఇంకా గట్టి కొట్టేవాడు. దీనికే చొట్టపడలేదు. ఎలా రంగబాబు? నన్నే మోసం చేస్తావురా? ఎన్ని గుండెలు రా నీకు, ఎన్ని గుండీలు రా నీకు, ఎన్ని టుడే ఇస్ యువర్ డెత్ డే. ఏంట్రా నవ్వుతున్నావు? ఓహో, పోయే ముందు నవ్వుకుంటూ పోదామనే. అరే రంగబాబు, దీనికి ట్రిగ్గర్ ఏదో సంగతి మర్చిపోయి ఏదేదో వాకేశాను రా. ఐఎమ్ సారీ రా. ఇప్పుడు తాడేలా కట్టినా అయ్యా. వియంకుడు గారు, అవతల ముహూర్తం టైం అయిపోతుందండి. అప్పుడు మనం వెళ్ళి పెళ్లి ఏం చేద్దామరా? ఇగో రంగబాబు కూడా తిరగొట్టండి. అయ్యి బాబు, నా పర్స కూడా కొట్టేసాడు. ఏమండి మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇంకా ఉంది కదా. నువ్వు మాయా ఎక్కడే ఉన్నా దాని కూడా కడించా. స్వామి గురించి థింక్ చేస్తున్నా. మణిమాల, నువ్వు అల్లరి గారి పక్కనే ఉన్నావా? ఈ స్మోక్ పోవాలంటే ఒక్కటే మార్గం. ఈయన వస్తుతో నా స్వభావం చాలా కసిగా జరగాలి. బాలా, పాతి లక్షలు ఇచ్చి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకున్నానా? అది మాదిరి మేమనాలి ఏమక్క? ఏం జరని అక్క, అసలు నాకు ఫోన్ చేసింది ఎవడురా ఇక్కడ? నేనే సార్.
రేయ్ సార్, మనం తన్నులు తింటానికి కారణం ఈడే, ఈ నరసింహ ముందు. ఎస్ గారు, ఈ మమ్మల్ని అందరినీ బాస్ చేసి మా అమ్మాయి మీద తాళి కట్టాడు. కంగారు పడకండి, తాళి ఇంకా నా జేబులోనే ఉంది. నీకు అసలు జేబులే లేవు. మాయనగొడగా నువ్వు తాళి కడిచేవేట్రా? లేదు మాయా, ఇదిగో వెరీ హ్యాపీ. ఇంకా సోతారేటంటే ఈ నరసింహ తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం సార్, అంకుల్ అత్తలు కప్పు పగల కొడుతున్న పనిష్మెంట్ ఇచ్చే మీరు ఏం చేసిన తప్ప మీకు తెలిస్తే. ఏంటది? లక్ష్మణ్ రావు గారు చిత్తుకుపోయారని వాళ్ళ అమ్మాయిని కదని మీ సంబంధం కుదుర్చుకున్నారు. ఈ చిట్టరాజు గారు ఆల్రెడీ పెళ్ళైపోయిన స్టిల్ బ్యాచ్లో యాక్ట్ చేస్తూ మీ డబ్బు కోసం మిమ్మల్ని రెండుసార్లు మర్డర్ చేద్దాం ప్లాన్ కూడా చేశాడు. అవును, మీరు లక్కీగా బతికి బయటపడ్డారు. మీరిద్దరు మంచి వాళ్ళే, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేని యదవులు. తమ్ముడు మనల్ని తిడతాడా? శ్రీనివాసరావు కూతుర్ని చేసుకోవాలనుకోలేదా? లేదమ్మా, నేను మణిమాలను తెలిసిన వెంటనే తన డ్రైవర్ ని ఒప్పుకున్నాడు. ఆ నిజాయితీ నచ్చాయి, తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నేను కట్టను. ఇంత జరిగే కూడా రిలీజ్ అవ్వకపోతే ఈ చిట్టరాజుకి నాకు తేడా. నిన్ను చూసి నేను కూడా రిలీజ్ అయ్యాను. ఇక్కడ నుంచి ఈ బ్యూటిఫుల్ లేడీయే నా వైఫ్. ఆ రెండో తాళి కూడా తాకటి పనికొద్ది. అనుబాబు సారీ, వి ఆర్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. తెలుసో తెలియకు డ్రైవర్ని గౌరవించడం మా ఇంటి సాంప్రదాయం అని చెప్పారు. ఇప్పుడు అదే నిజమబోతుంది. ఇంకా చొత్త పెట్టి అమ్మ మీద తాలిగట్టు. మాయా, మరి నా పరిస్థితి ఏంటి? అల్లరి చేయకుండా కట్టే. హాయ్ అమ్మ బాసు. తీసేదేదో తీసేరా. ఓకేరా,